2019-2020 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ని నిన్న ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో మనం విషయాలు గమనించినట్లయితే అభివృద్ధికి, అలానే ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన ఉన్నాయో వాటి రెండింటి మధ్య కూడాను ఆర్థిక మంత్రి గారు సమతౌల్యం పాటించడంలో చాలా ఘోరంగా విఫలమైనట్టు అనిపిస్తూ ఉంది. ఎలక్షన్స్ జరిగినాయి, ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నవరత్నాలు అని చెప్పిన ఓ స్కీమ్ ప్రవేశపెట్టారు. అవన్నీ కూడాను ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన వాటన్నింటినీ దీంట్లో పొందుపరిచారు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ఏదైతే అలాట్మెంట్లు చేశారో వాటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి మనం రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరగటం కోసం ఖచ్చితంగా నిధుల్ని సమతౌల్యంతో మనం వివిధ ప్రాజెక్టులు కేటాయించినట్లయితే చాలా బాగుండేది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని మనం చెప్పుకునేటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టారు. కానీ మనకిప్పుడు పోలవరం ప్రాజెక్టు మనం ఈ ప్రభుత్వం చెప్పినట్టు 2020-21కి మనం కంప్లీట్ చేయాలనుకున్నట్లయితే దాదాపు 32,000 కోట్ల రూపాయలకు మించి మనకి అవసరం ఉంది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి. ఆ నిధుల్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అలానే కేంద్రానికి సంబంధించి రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకొని వస్తారో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దాని మీద స్పష్టత ఇవ్వాలి. ఆల్రెడీ మనకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడాను డబ్బులు రాలేదనో వివిధ కారణాల మూలన అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. జనసేన పార్టీ తరపు నుంచి మేము ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే పోలవరానికి సంబంధించి మీరు ఒక శ్వేతపత్రాన్ని తక్షణమే విడుదల చేయాలి. ఎందుకంటే మనకి పోలవరం ప్రాజెక్టులో ఇంకా ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి R&R రేపు సెటిల్మెంట్ విషయంలో ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. ఆ సెటిల్మెంట్లో మనం ఎంత డబ్బు అక్కడ నిర్వాసితులకు ఇవ్వాలి, ఆ డబ్బును మనం ఎలా సమకూర్చుకోగలుగుతాం, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి మనం ఏ విధమైనటువంటి ప్లానింగ్తో వెళ్తామనే దాని మీద స్పష్టత రావాలి. అలానే ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి కూడాను అరకొర నిధులే ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన వాటి అన్నింటిలో కూడాను ఉండాలి, ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి మనం జరగాలనుకున్నప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి వీటికి సంబంధించిన వాటిలో ఒక స్పష్టమైనటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగినప్పుడే మనం ఆర్థిక ప్రగతిని సాధించగలం. ఆర్థిక ప్రగతి సాధించినప్పుడే రాష్ట్రం ముందుకెళ్ళటానికి అవకాశాలు ఉంటాయని చెప్పని జనసేన పార్టీ గట్టిగా నమ్ముతూ ఉంది. అలానే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని మధ్యతరగతి వారికి విస్తరించారు, అది మంచి అంశమే. కానీ ఆరోగ్యశ్రీ అనే అంశం ఎప్పుడైతే మనం బడ్జెట్లో ఇస్తూ ఉన్నామో అదంతా కూడాను ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిల్లా ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో లాంగ్ టర్మ్లో పబ్లిక్ హెల్త్ అనే దాన్ని ప్రభుత్వం చేపట్టాలి అని చెప్పని మనం అనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా 1,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకి మనం ఇచ్చే బదులు ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసుకోవటం, అక్కడ మనం కావాల్సినటువంటి డాక్టర్ల్ని నియమించుకోవటం, అక్కడ వైద్య కళాశాలని ఆ ప్రభుత్వ హాస్పిటల్స్ చేయటం వాటన్నిటికి కూడా కనుక మనం అనుసంధానం చేసుకోగలిగినట్లయితే మనం ఇంకెక్కువ మెడికల్ కాలేజీ తెచ్చుకోవడానికి ఉంటుంది. దీని మీద దృష్టి పెట్టి ప్రభుత్వ పరంగా వైద్యం మీద ఇంకా నిధులు కేటాయిస్తే బాగుంటుందని చెప్పని జనసేన పార్టీ తరపు నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. అలానే ప్రతి స్కీము ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడాను ప్రభుత్వ స్కీములు పేరు మారుస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏదో చంద్రన్న బాబు పథకం అని చెప్పని, లేకపోతే NTR పథకం అని చెప్పని అన్నిటినీ, అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి సంబంధించిన వాళ్ళే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం లేకపోతే ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశారా? అలానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేటప్పటికి అన్నిటికి కూడా వైఎస్ఆర్ పేరు మీద పెట్టుకున్నారు. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన వాళ్ళు ఉన్నారు, ఈ దేశ సమగ్రత కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పేరు మీద కూడా కొన్ని స్కీములు పెట్టినట్లయితే బాగుండేదని చెప్పని మేము జనసేన పార్టీ తరపు నుంచి ఈ ప్రభుత్వానికి సూచన తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఫాలో అయ్యి మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి త్యాగమూర్తుల పేర్లు కూడా కొన్ని పథకాలైనా సరే మీరు పెట్టమని చెప్పని జనసేన పార్టీ తరపు నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తామని చెప్పని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పుకొచ్చారు.
సంక్షేమ పథకాలకి మనం పెద్దపీట మీరు వేస్తూ ఉన్నప్పుడు ఏదైతే అప్పుల రూపంలో మనకు చాలా గ్యాప్ కనిపిస్తూ ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వం కూడాను దాదాపు మాకు 50,000 కోట్లు మాకు అప్పుల రూపంలో తీసుకొని వస్తాం లేకపోతే కేంద్రం నుంచి వస్తామని చెప్పినప్పుడు ఆ రెండు విషయాల్లో కూడాను చివరికి వచ్చేటప్పటికి చాలా గ్యాప్ కనిపించింది. అలానే ఈసారి కూడాను సంక్షేమ పథకాల మీద ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో రైతులకు సంబంధించి 0 వడ్డీకే వాళ్ళకి రుణాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ బడ్జెట్లో వచ్చేటప్పటికీ మా కేటాయింపు జరిగేసరికి 100 కోట్లు వచ్చినాయి. అంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రాథమికంగా వ్యవసాయం మీద రైతులు ఆధారపడి ఉన్నారు. ఈ సంవత్సరం కరువు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు సకాలంలో విత్తనాలు అందించలేకపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమికంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్ర జనాభా ఉన్న రాష్ట్రంలో 100 కోట్లతో ఏ విధంగా మీరు రైతులకి సంక్షేమ పథకాల్లో పెడతారు 0 వడ్డీ రూపంలో? దాన్ని దాదాపు 5,000 కోట్ల రూపాయలను సరే ఈ సంక్షేమ రైతు సంక్షేమ పథకాలు కేటాయించినట్లయితే, రైతుకు 0 వడ్డీలు కేటాయించినట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఉపయోగపడుతుందని చెప్పని జనసేన పార్టీ తరపు నుంచి మా ప్రగాఢ విశ్వాసం. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎప్పుడైనా సరే మీరు అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదించుకోబోయే ముందు రాష్ట్రంలో రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు, విత్తనాలు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఆ 100 కోట్లు ఏదైతే రైతులకు 0 వడ్డీ రుణం అని చెప్పని మీరు చెప్తా ఉన్నారో దాన్ని 5,000 కోట్ల రూపాయలకైనా పెంచితే కానీ రైతులు ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి రాదని చెప్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ బడ్జెట్ మీద చూసినట్లయితే ప్రభుత్వానికి సంబంధించి వచ్చే రాబడి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానివ్వండి, అలానే అప్పుల రూపేణా వీళ్ళు తీసుకొచ్చే విధానం వాటికి చూసుకున్నట్లయితే పొందన కనిపించట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడాను అప్పులు ఏదో 50,000 కోట్లు వస్తాయని చెప్పిన వాళ్ళు అనుకున్నప్పుడు 20,000 కోట్లు తెచ్చుకోగలిగారు. అలానే కేంద్రం నుంచి నిధులు ఎంతో వస్తాయని చెప్పినటువంటి వాటిలో గ్యాప్ కనిపించింది. మనం ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకు కానివ్వండి లేకపోతే అభివృద్ధి పథకాలకు కానీ సంబంధించి ఎక్కడైతే ఒక స్పష్టత కనిపించట్లేదు ఈ బడ్జెట్లో. ఎంత మీకు ఓవరాల్గా మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకి కేంద్రం నుంచి ఏమొస్తుంది, అలానే అప్పుల రూపేణ ఎంత తీసుకుంటాం, వీటిలో మనం సమతుల్యం కనుక మనం పాటించినప్పుడు మనం అభివృద్ధి కోసం ఏదైతే ఈ బడ్జెట్లు మనం ప్రవేశపెట్టుకున్నామో వాటిని మనం సాధించడంలో విఫలమవుతాము. ఇప్పటికైనా సరే బడ్జెట్ని మీరు అసెంబ్లీలో ఆమోదించుకునేటప్పుడు కానివ్వండి, తర్వాత కానివ్వండి, రైతుల గురించి ఇంకా స్పష్టంగా మీరు ఇంకెక్కువ కేటాయింపులు చేయాలి. అభివృద్ధికి సంబంధించినంతవరకు మీరు ఖచ్చితమైనటువంటి విధానంతో ఫండ్స్ ఇంకా అభివృద్ధికి సంబంధించిన వాటికి ప్రాజెక్ట్స్ మీద పెట్టుకోవాలి. అలానే పబ్లిక్ హెల్త్, అలానే పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎక్కువ కేటాయింపులు చేసి ప్రభుత్వ సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో డిపార్ట్మెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం, అలానే ప్రభుత్వానికి సంబంధించి విద్యా సంస్థల్ని మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో కనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే, వాటిని మనం బలపరి చేసుకోగలిగినట్లయితే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి, ప్రైవేట్ రంగంలో విద్యా వ్యవస్థ మీద మనం ఆధారపడేదాన్ని క్రమేపీ తగ్గించుకున్నట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పిన జనసేన పార్టీ ఖచ్చితంగా నమ్ముతుంది. ఆ డైరెక్షన్లో ఈ ప్రభుత్వం అట్లీస్ట్ రాబోయే బడ్జెట్లో అయినా సరే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగిస్తే బాగుంటుందని చెప్పిన జనసేన పార్టీ తరపు నుంచి మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.